భగవద్గీత, అనుగీత, సనత్సుజాతీయం ఇవన్నీ మహాభారతంలో అంతర్గతంగా వస్తాయి. యుద్ధపర్వంలో భగవద్గీత వచ్చింది, అలాగే అనుగీత వచ్చింది, అలాగే ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం వచ్చింది. ఇవన్నీ వింటే ఏమవుతుంది అంటే కేవలము జరుగుతున్నటువంటి సంఘటనల వలన ధర్మాధర్మములను పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ కించిత్ తక్కువైనా ఆ పాత్ర తిన్నగా మాట్లాడినప్పుడు ఆచార్య స్థానంలో కూర్చుని మాట్లాడుతుంటే అదొక్కటి చదివితే చాలు శాంతికారకం అవుతుంది. మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. అంత పెద్ద యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం. అప్పటి వరకు యుద్ధం ఎందుకు చేశారు? దుర్యోధనుడు తమ రాజ్యం తమకు ఇవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆ రాజ్యం తము పొందడానికి క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించారు. అందరూ చనిపోయారు. ఇప్పుడు పట్టం ఎవరు కట్టుకోవాలి? ధర్మరాజు గారు కట్టుకోవాలి. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఆయన కొన్ని మాటలు చెప్పాడు. మీరు శాంతి పర్వం చదివితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. బా, నిజమే, ఏమిటి సాధించుకున్నారు వాళ్ళు అనిపిస్తుంది. మీరు వెంటనే దాని గురించి మిగిలిన భీష్ముడి యొక్క సమాధానాలు చదవకుండా కేవలం ధర్మరాజు గారు అన్న మాటలు చదివారనుకోండి, మీకు నిజంగా బాధ కలుగుతుంది. నిజమే, ధర్మరాజు అంతటి వాడు ఇంతటి మాట అన్నాడే అనిపించింది. ఆయన అంటాడు, తాత నా తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. చనిపోతే భీష్ముడు నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని నాకు విద్యాబుద్ధులు నేర్పాడు. నేను వృద్ధిలోకి రావాలని అహర్నిశలు శ్రమించాడు. ఎన్నో మార్లు నాకు ఆశీర్వచనం చేశాడు. నేను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడిగాను. అడిగితే ఆయన నవ్వి, ఏమిరా, ఏం అవసరం వచ్చిందన్నాడు. తాత నువ్వు చచ్చిపోతే తప్ప మాకు విజయం లేదన్నాను. ఇలా అయితే చచ్చిపోతాను రా మనవడా అన్నాడు. నేను ఎలాగైతే తాతగారు చనిపోతారని చెప్పాడో అలాంటి సన్నివేశాన్ని కల్పించి అంతటి ధనుర్ధరుడు, స్వచ్ఛంద మరణం వరమున్నవాడు, అంతటి మహానుభావుడు, చీయని శిఖండి కనపడితే ధనస్సు పక్కన పెట్టేస్తే, ఒంటి నిండా అర్జునుడు బాణ పరంపర కొట్టేస్తే ఆ రథంలోంచి డుల్లి కింద పడిపోతుంటే ఈ రెండు కళ్ళతో చూశాను. తన కొడుకు అశ్వత్థామకి కూడా చెప్పనటువంటి అస్త్రరహస్యాలన్నీ మాకు నేర్పి వీళ్ళు వృద్ధిలోకి రావాలని నిరంతరం మా గురించి ఆకాంక్షించి ఒక్కొక్క సందర్భంలో దుర్యోధనుడు ఎగతాళి చేసినా నిందించినా మీరు పాండవ పక్షపాతులు వెనక్కి పొండని అన్నా కూడా మా యందు అవ్యాజమైన ప్రేమ కనపరిచినటువంటి గురువుగారు వేరొకటి మాట నమ్మడు కనుక ఏమిరా అశ్వత్థామకేమైందని నన్ను అడిగితే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పాను. నా మాట నమ్మి గురువుగారు ధనస్సు వదిలేశారు. వదిలేస్తే గురువుగారిని బాణాలతో కొట్టి కింద పడేశాను. ద్రౌపది మా ఐదుగురు భర్తల్ని సేవించింది. అటువంటి ద్రౌపదికి పుట్టినటువంటి ఉప పాండవులందరూ ఒక్క రాత్రిలో మరణించారు. నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు నా అన్న కర్ణుడు, ఆయన రాజ్యం చేస్తే ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వాణ్ణి, ఆయన నా అన్న అని తెలియక రథచక్రం భూమిలోకి కుంగిపోతే పైకెత్తలేక సతమతం అవుతుంటే ఆ కర్ణుడి మీద బాణాలు పెట్టి కొట్టించి నెట్టుటి ధారలలో కర్ణుడు భూమి మీద పడి శరీరాన్ని విడిచిపెడితే ఈకి రెండు కన్నులతో చూశాను. ఇన్ని చేసి ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుని నేను పరిపాలన చేయనా? దేని కొరకు? ఎవరు సంతోషించాలి? తాతగారు ఉన్నారా సంతోషించడానికి? నేను నమస్కారం చేయడానికి గురువుగారు ద్రోణుడు ఉన్నాడా? నాకు ముందు పుట్టిన అన్నగారు ఉన్నాడా? నా కడుపున పుట్టిన బిడ్డలున్నారా? ఆఖరికి అర్జునుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని పద్మవ్యూహంలోంచి బయటికి రావడం చేతకాక చిన్న పిల్లవాడు అభిమన్యుణ్ణి పంపిస్తే అందరూ కలిపి చంపేస్తే తమ్ముడి కొడుకు తన కొడుకుతో సమానం. అభిమన్యుడు చనిపోతే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఇంతటి నెత్తుటి కూడు, నాకెందుకు ఈ రాజ్యం నాకు వద్దన్నాడు. బాగా గమనించండి, ఇప్పుడు ధర్మరాజు మనస్సు అగ్నిహోత్రం రగిలిపోతుంది. ఆయన అనవసరపు మాట మాట్లాడు. ధర్మరాజు మాట అంటే మహాభారతంలో అత్యద్భుతం. అసలు ఆ మాట చాలు మహానుభావుడిది. అటువంటి ధర్మరాజు గారు ఇంత బాధపడ్డాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు, రేపటి రోజున ఒక్కసారి భీష్ముడి దగ్గరికి తీసుకెడతాను, ఆయన మాట్లాడతాడయ్యా అన్నాడు. మరునాడు ఉదయం కృష్ణ పరమాత్మ దగ్గరికి ధర్మరాజు వచ్చాడు తీసుకెళ్ళమని. కృష్ణ పరమాత్మ ధ్యానమగ్నుడై ఉన్నారు. లోకమంతా ఆయన గురించి ధ్యానం చేస్తుంటే ఇప్పుడు ఈయన ధ్యానం చేస్తున్నారు. ధర్మరాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండి
ఆయనతో అన్నాడు. ధర్మరాజుకి కొంచెం పాపం కాస్త ప్రవర్తన తెలుసు కాబట్టి ఆయన పూజ చేసుకునే వేళ అని తెలిసి ఆ సమయానికే ఇంటికి వెళ్ళడం, ఆయన సాయంకాలం సంధ్యావందనం చేసుకునే సమయం అని తెలిసి అప్పుడే ఇంటికి వెళ్ళి కూర్చోవడం, అలా చేయకుండా ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు అని ఊరుకున్నాడు. ఊరుకుంటే కృష్ణ పరమాత్మ ధ్యానము నుంచి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై బయలుదేరదామా ధర్మరాజా అన్నాడు. అంటే ఇప్పటి వరకు మీరెవరి గురించి ధ్యానం చేస్తున్నారన్నాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఆ మహానుభావుడు నా గురించి ధ్యానం చేస్తున్నాడు, నేను ఆయనని ఆ ధ్యానంలో నన్ను దర్శనం చేస్తున్నటువంటి భీష్ముణ్ణి చూస్తున్నానన్నాడు. పద అని తీసుకెళ్ళాడు, వరాలు ఇచ్చాడండి భీష్ముడికి. శాంతి పర్వంలో మాట్లాడమంటే భీష్ముడు అన్నాడు, మహానుభావ లోకమంతా నీ మాట వింటుంది, భగవద్గీత చెప్పినవాడివి నువ్వు, జగదాచార్యుడివి నువ్వు, కృష్ణం వందే జగద్గురుం, అటువంటి నువ్వున్నావు, నీ మాటలు వినాలని నేనున్నాను, నువ్వు మాట్లాడడం మానేసి నన్ను మాట్లాడమంటావు, నేనేం మాట్లాడనన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, మాట్లాడే మాట నువ్వు మాట్లాడుతున్నది కాదు, నేనే నీలోంచి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా, నేను మాట్లాడలేక కాదు, ఎవరి యొక్క మాట చేత కీర్తి శాశ్వతంగా కాలంతో సంబంధం లేకుండా వాళ్ళ పేరు లోకంలో ఉండిపోవాలని నేను అనుకుంటానో అటువంటి వారిలోకి ప్రవేశించి వారి శరీరంలోంచి నేను మాట్లాడతాను, అప్పుడు వారి పేరు చిరస్థాయిగా లోకంలో ఉండిపోతుంది. ఆయన మాట్లాడాడంటారు, ఆయన మాట్లాడాడన్న కీర్తిని ఆయనకి శాశ్వతంగా కట్టబెట్టడం కోసం నేను ఇటువంటి పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నిన్ను అలా అనుగ్రహించాలనుకుంటున్నాను, నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగడం కానీ, శారీరక బాధ కలగడం కానీ నీకు లేకుండా నేను వరమిస్తున్నాను.